కుద్బలాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ నుండి జేఎన్టీ వైపు వెళ్లడంలో చాలా పెద్ద ఎత్తున కమ్యూనిటీస్ వస్తా ఉన్నాయి. బాచిపల్లి, ప్రగతి నగర్, మల్లంపేట అంతా కూడా. కాబట్టి ఆల్టర్నేట్ రోడ్స్ ఉన్నా ఈ రోడ్ని చాలా మంది వాడతారు. కాబట్టి అక్కడ ఎస్ఆర్డీపీ కింద పనులు చేపట్టి ఫ్లైఓవర్ నిర్మాణం చేపించినట్టయితే అక్కడ ప్రగతి నగర్, బాచిపల్లి, ఆ బోరంపేట ప్రాంత ప్రజలకి విసులుబాటు ఉంటుందని చెప్పేసి నేను మీ ద్వారా మంత్రి గారిని కోరడం జరుగుతుంది. అధ్యక్ష సోదరుడు వివేక్ గారు ప్రగతి నగర్, బాచుపల్లి, అదేవిధంగా మల్లంపేట గురించి చెప్పారు అధ్యక్ష. ఇప్పుడే వారు వారి మాటల్లోనే వారి సమాధానం కూడా చెప్పారు. బాచుపల్లిలో ఒక ఫ్లైఓవర్ ఆల్రెడీ కడుతున్నాం సార్, దాన్ని తప్పకుండా ముందుకు తీసుకొని పోతాం. మల్లంపేట దగ్గర ఒక ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఎంట్రీ కూడా కడతా ఉన్నాం. దాంతోపాటు ప్రగతి నగర్ టు మహాదేవ్పురం ఒక 30 కోట్లతో లింక్ రోడ్ కూడా కడతా ఉన్నాం. కుద్బలాపూర్లో మరొక 2 రోడ్లు, ఒకటి గోదావరి హోమ్స్ దగ్గర, మరొకటి వెన్నెలగడ్డ దగ్గర 11 కోట్లతో కడతా ఉన్నాం. విఎన్ఆర్ కాలేజ్ నుంచి బాచుపల్లి వరకు కూడా 28 కోట్లతో మరొకటి తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఫేజ్ 3లో అమీన్పూర్ టు హెచ్ఎంటీ కాలనీ 18 కోట్లు, ఇవన్నీ కూడా చేస్తున్నాం అధ్యక్ష. హనుమాన్ టెంపుల్ నుంచి అక్కడ అపర్ణ హిల్ పార్క్ వరకు మరొక 14 కోట్లు. ఈ రకంగా ఒకవైపు లింక్ రోడ్లు, మరొక వైపు ఫ్లైఓవర్లు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కుద్బుల్లాపూర్లో రామ్రెడ్డి నగర్ టు ఫాక్స్ సాగర్ కూడా ఒక 29 కోట్లతో దాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం సార్. వివేక్ గారు ప్రస్తావించిన డిఫెన్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, రక్షణ శాఖతో నిజంగా కూడా బాధాకరం. ఇప్పుడు తమరు ప్రయాణించే నిజామాబాద్ హైవే ఏదైతే ఉందో, నాగ్పూర్ వైపు పోయే హైవే ఏదైతే ఉందో, అక్కడ ప్రధాన అవరోధం అధ్యక్ష ఈ డిఫెన్స్ వాళ్ళు. అక్కడ ఫ్లైఓవర్ కట్టడానికి, స్కైవే కట్టడానికి ఎట్లా అయితే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉన్నదో అదే పద్ధతుల్లో ప్యాట్నీ నుంచి సుచిత్ర దాకా ఫ్లైఓవర్ కట్టడానికి ప్రభుత్వం స్కైవే కట్టడానికి సుముఖంగా ఉన్నా మా ఆర్ఎండ్బి మినిస్టర్ గారు, మేము, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు పలుమార్లు ఢిల్లీలో ప్రయత్నం చేసినా దురదృష్టం అధ్యక్ష ఎందుకో కానీ కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి ముందుకు రావడం లేదు. ఇది నిజంగా కూడా ఒక రకంగా బాధాకరం, సిగ్గుచేటు కూడా అధ్యక్ష. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అవసరాలు, ప్రజలకు సంబంధించిన మరి కార్యక్రమాల విషయంలో కూడా ఈ రకమైన వివక్ష, ఈ రకమైన కక్ష వారికి కూడా మంచిది కాదు, కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకో అధ్యక్ష 7 7.5 ఏళ్ల నుంచి ఎన్ని విజ్ఞప్తులు చేసినా 4 మంత్రులు మారారు.